బెజవాడలో ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంటుంది. వెడ్డింగ్ బ్రైడల్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్పై హోయలు ఒలికిస్తూ ప్రదర్శించారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకూలిస్తుండటంతో ఫ్యాషన్ రంగం కూడా పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుంది. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. పోలీస్ శాఖలో పని ఎంతవరకు జరిగిందో తెలుసుకునేందుకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అమలులో రాష్ట్రంలోనే ముందుందని ఆయన వివరించారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్ పై ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బందర్ రోడ్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ సమావేశం అనంతరం ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్ లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీ పెర్ఫార్మెన్స్ పై దృష్టి పెట్టి 6 కీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. స్టాండర్డ్ కీ పెర్ఫార్మెన్స్ పై పనిచేస్తే సమర్థవంతంగా పనిచేయగలుగుతామన్నారు. వృత్తిపరమైన నైపుణ్యం పెంచుకునే విధంగా ఫోకస్ చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 6 ఇండికేటర్స్ పోలీసుల విధి నిర్వహణలో చాలా బాగా ఉపయోగపడతాయని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి డీజీపీ ఆదేశాలను అమలు చేయడం వల్లనే కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లా డీఎస్పీలు సిఐ ఎస్ఐలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మీద ఒక సమీక్ష సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అర్థం మనం పని ఎలా చేస్తున్నాము, మనం బాగా చేస్తున్నాము, మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము, మనం సక్సెస్ అయ్యామా కాదని, ఇవన్నీ కూడా అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే ఒక విధానం ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ప్రత్యేకంగా కృష్ణా జిల్లా పోలీసులో మేము ప్రొఫెషనల్ పోలీసింగ్ ఒక కాన్సెప్ట్ పైన, ప్రొఫెషనల్ పోలీసింగ్ని మన టార్గెట్ పెట్టుకుంటూ కొన్ని సెలెక్ట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మీద ధ్యాస పెట్టాము. దాని ఫలితాలుగా ఇప్పుడు చూస్తే ఈ 6 సెలెక్ట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మీద కృష్ణా జిల్లా పోలీస్ స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అది చాలా సంతోషమైన విషయం. అది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెజర్ యువర్ పర్ఫార్మెన్స్. మనం మేనేజ్మెంట్లో మాకు ఒక సెయింగ్ ఉంది, వాట్ కెన్ నాట్ బి మెజర్డ్ కెన్ నాట్ బి మేనేజ్డ్. మీరు ఒక ఫెనామినాని, మీరు పనిని లేకపోతే ఏదైనా ఒక అవుట్పుట్ని లెక్క పెట్టలేకపోతే, కొలతలు చేయలేకపోతే అది ఉందా లేదా అని, ఎంతవరకు ఉంది అని మీరు చెప్పలేరు. సో ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్, ఎఫెక్టివ్ సూపర్విజన్, ఎఫెక్టివ్ మానిటరింగ్ నిమిత్తం ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ టైం టు టైం పోలీస్ డిపార్ట్మెంట్లో మేము అడాప్ట్ చేసే ఉన్నాము. కొన్ని మీరు చూసినట్టు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటాయి,
కొన్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటాయి. స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి 3వ ర్యాంక్ లభించింది. చెత్తరహిత నగరాల స్టార్ట్ రేటింగ్, ఓడిఎఫ్ సర్టిఫికెట్ల వివరాలను రాష్ట్రపతి ప్రకటించారు. ఈ మేరకు న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన స్వచ్ఛ అమృత మహోత్సవంలో అవార్డులను అందజేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో దేశవ్యాప్తంగా విజయవాడ నగరపాలక సంస్థ 3వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కింద పరిశుభ్రత విషయంలో భారతదేశంలోని అన్ని నగరాల్లో విజయవాడ నగరం 3వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ బి ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ జి గీతాబాయిలు రాష్ట్రపతి నుంచి అవార్డును స్వీకరించారు. అదేవిధంగా నగరాన్ని 5-స్టార్ రేటింగ్తో చెత్తరహిత నగరంగా కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని నగరాల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన ఏకైక నగరం విజయవాడ కావడం గమనార్హం. 9 నగరాల్లో విజయవాడను వాటర్ ప్లస్ సిటీగా ప్రకటించారు. వీటితో పాటు ప్రేరక్ దౌర్ సమ్మాన్ అవార్డు కూడా అందజేశారు. మా కృష్ణాకి గోద్ మే బసా విజయవాడ, జహాన్ స్వచ్ఛత అబ్ జిమ్మేదారీ సే ఆగే బఢ్కర్ బన్ చుకీ హై, జన్ జన్ కా సంకల్ప. కార్బన్ ఎమిషన్ కమ్ కర్నే కే లియే విజయవాడ మే 150 CNG गार्बेज कलेक्टिंग व्हीकल्स पहुंच रहे हैं हर घर. विजयवाड़ा शहर के सारे वेस्ट को बदल रहा है बहुमूल्य बिजली में, जिससे शहर को गार्बेज फ्री सिटी में मिली है 5-स्टार रेटिंग. 3R के कॉन्सेप्ट से शहर के कंक्रीट वेस्ट से टाइल्स बनाई जा रही हैं. विजयवाड़ा फिर से बन रहा है स्वच्छता और सौंदर्य का समागम. टीम विजयवाड़ा इस पुरस्कार को ग्रहण कर रहे हैं. సమస్యలపై చర్చించే ప్రజా వేదికగా ఉండాల్సిన శాసనసభ కక్షపూరిత సంభాషణలకు దుర్భాషలకు వేదిక కావడం అత్యంత విషాదకరమని ఐద్వార్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి జరిగిన దుర్భాషణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభలో లేని వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడడం సభా మర్యాద కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ వేదికగా జరిగిన పరిణామాలపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సభలో లేని మహిళను ఉద్దేశించి ఆమె కొడుకు పుట్టుకను వివాదాస్పదం చేయడం, నిందారోపణలు చేయడం లైంగిక వేధింపుల క్రిందకే వస్తుందని మహిళా సంఘాలు అభిప్రాయపడ్డాయి. అత్యున్నత శాసనసభ మందిరంలో లైంగిక సంభాషణలను నిరోధించాల్సిన బాధ్యత, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందన్నారు. దీనిపై స్పీకర్ విచారణ చేయాలని, అసభ్య సంభాషణలు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు. నిన్న మన రాష్ట్ర అసెంబ్లీలో జరిగినటువంటి దుర్భాషలు మన రాష్ట్ర శాసనసభ హుందాతనాన్ని దెబ్బతీయడమే కాదు, ఈ రాష్ట్ర మంత్రివర్గానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అవమానకరమైనటువంటి విషయం ఇది. దీని మీద ఒక మహిళని టార్గెట్ చేసుకొని ముఖ్యమంత్రి తన యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శించాలి ప్రతిపక్ష నాయకుడి మీద అని చెప్పేసి అనుకుంటే వాళ్ళ వ్యవహారాలు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా. కానీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు ఒక మహిళ వ్యక్తిత్వం గురించి, ఆమెకు పుట్టినటువంటి బిడ్డల గురించి ప్రశ్నించడము అని చెప్పేసి అంటే ఇది లైంగికమైనటువంటి ఆరోపణ అవునా కాదా అని చెప్పేసి మేము స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాం. శాసనసభకు బాధ్యత వహించేటటువంటి స్పీకరు ఏదైతే శాసనసభలో జరిగిందో ఈ జరిగినటువంటి దాని మీద విచారణ జరపాల్సినటువంటి బాధ్యత వారికి ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. శాసనసభ అని చెప్పేసి అంటే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, చట్టాలను పరిరక్షిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి శాసనసభలో ప్రమాణం చేసి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు రాజ్యాంగంలోనూ చట్టంలోనూ ఇచ్చినటువంటి హక్కులకు కూడా భిన్నంగా భంగకరంగా వ్యాఖ్యానాలు చేసి లైంగికమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తే ఈ వ్యాఖ్యానాలని మా వాళ్ళు అనలేదు అని చెప్పేసి చెప్పడము ప్రజా సంక్షేమం మా జయమని చెప్పారు. మహిళలకు రక్షణ భద్రత మా లక్ష్యమని చెప్పారు. ఇవాళ శాసనసభలో స్వయంగా ప్రమాణాలు చేసి అధికారంలో ఉన్న అధికార పార్టీ యంత్రాంగం నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే పరిస్థితి మనం చూసాం. బహుశా ఎవరు నిన్న టీవీలు చూసిన వాళ్ళు కానీ మీడియాలో చూసిన వాళ్ళు కానీ ఇచ్చి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ఇంత దుస్థితి మహిళలు ఎదుర్కొంటున్నారా అనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతూ ఉంది. ఇవాళ నోటుకొచ్చినట్టు మాట్లాడటం అంతేకాదు, దాదాపు 15-20 రోజుల నుండి సోషల్ మీడియాలో
ఒక కుటుంబం గురించి ముఖ్యంగా ఒక లేడీ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఇవాళ చూస్తూ ఉంటే ప్రభుత్వం దానికి వంతపాడుతుందంటే ఈ రేషన్లో మహిళలకు రక్షణ లేదు, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని జీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జి పైడిరాజు డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలుగా మత్స్యకార దినోత్సవాన్ని తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన మత్స్యకారుల సంఘాల నేతలు వివిధ సమస్యలపై చర్చించి వారి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఈ సందర్భంగా జీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ పైడిరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులంతా వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను తహసీల్దార్లకు అందజేయాలని కోరారు. విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల నాయకులను ఘనంగా సన్మానించారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అడ్వాన్స్డ్ గా రాష్ట్ర దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపు 21/11/2021 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా మేము ఇక్కడ మత్స్యకారులు చైతన్య సంకారావం పూరించాము. వాళ్ళు మత్స్యకారులు చైతన్యం తేవాలనే ఉద్దేశంతో అయితే ఇప్పుడు ముందుగా ఎందుకు పెట్టాము అనే దానికోసం కొంచెం క్లారిటీ ఏంటంటే, నేను 20 సంవత్సరాలుగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుతూ వచ్చాను. మత్స్యకారుల్లో చైతన్యం తేవాలని, అలానే ఈ 20 సంవత్సరాల కాలంలో చాలా మత్స్యకారుల సంఘాలు అయితేనేమి, సొసైటీలు అయితేనేమి, అనేక రకాలైనటువంటి సంస్థలు వాళ్ళందరూ కూడా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఒకటి ఉంది, అది చెయ్యాలి అని చెప్పేసి ఆలోచనలు పడి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మత్స్యకారుల సంక్షేమ సమితి కాదు, ఈరోజు అనేక సంఘాలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం ఇబ్బంది కలిగించింది గవర్నమెంట్, ఒక ఇబ్బంది కలిగించింది. ఎలాంటి ఇబ్బంది కలిగించిందంటే 217 జీవోని 8వ నెలలో మత్స్యకారుల మీద ఒక జీవో చేసింది. ఆ జీవో ఏంటంటే మత్స్యకారులు సొసైటీలు కానీ, మత్స్యకారులు మరి నదీ తీర ప్రాంతాలు పరివాహాలు కానీ, ఆ సొసైటీలన్నీ కూడా రద్దు చేసి గవర్నమెంట్ తీసుకొని ఆ తీసుకున్న దాన్ని పాటలు పెట్టి ఆ పాటల ద్వారాగా వాళ్ళు బిగినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ జిల్లా, ఒక్క జిల్లా గురించే చెప్తాను నేను. ఈ ఒక్క జిల్లాలో 316 సొసైటీలోనే ఫిషర్మెన్ సొసైటీలు, ఒక్కొక్క సొసైటీకి 400 నుంచి 600 వరకు సభ్యులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.